ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన నీ సంకల్పమైన నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి నీకెంతగానో లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు ఈ రీతిగా నిలబెట్టినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. వీళ్ళందరినీ కూడా నీ సన్నిధానంలో నిలబెట్టినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డతోనే మాట్లాడండి తండ్రి, ప్రతి బిడ్డ యొక్క అవసరం కూడా తీర్చమని అడుగుతున్నాం దేవ. ఏ సమస్యలున్నా, ఏ బాధలు ఉన్నావు, ఏ ఇరుకులను, ఏ ఇబ్బందులు ఉన్నా కానీ నీ నామంలో తొలగించమని చెబుతాను. నాకు శక్తిని, బలమును, నీ ఆత్మ సహాయమును కూడా అందించమని మా ప్రాణాదులను ఏసే శ్రేష్టమైన గుణమైన నామం బట్టి అతి వినంత అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమె మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి, ఈ తరుణమును బట్టి ఆయనకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజున మన మధ్యకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఎంతో ఆశపడుతున్నాను. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, అందరూ కూడా క్షేమంగా ఉన్నారా అని నేనైతే తలంచుతున్నాను. ఎందుని బట్టి అంటే, క్రైస్తవుడు ఎప్పుడు కూడా చిరునవ్వు ముఖములోనే ఉంటుంది. అతని జీవితంలో ఎటువంటి సమస్యలు కానీ లేకుండా ప్రభు అతని నిత్యము కూడా తన యొక్క పరిశుద్ధాత్మను మనందరికీ ఆదరణకర్తగా పంపించాడు. అదే రీతిగా అందరూ కూడా క్షేమంగానే ఉంటారు, ఆర్థికంగా కావచ్చు మరియు అనేక విధములుగా కావచ్చు, కానీ ప్రభువుని బట్టి మాత్రము అందరము కూడా ధనవంతులు అని ప్రభు నామని అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ సమయంలోని ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలోని కొన్ని మాటలుగా మనమందరము కూడా చదువుకోవాలని ప్రభు నామని అందరికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అంటున్నాడు. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు బలిగా మన మధ్యకు వచ్చాడు. ప్రభువు బలిగా మన మధ్యకి వచ్చాడు. ఆయన ఎందు నిమిత్తం వచ్చాడంటే, బలి కావటానికి ఈ లోకములకు వచ్చాడు. ఎందు నిమిత్తం వచ్చాడు? బలి కావటానికి ఈ లోకములకు వచ్చాడు. పరలోకములున్న వ్యక్తి పరిశుద్ధముగా ఈ లోకములకు వచ్చి మానవుడిగా మానవులతో ఉన్నటువంటి సంబంధాన్ని కలుపుకొనుట కొరకై ఈ లోకములోనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు కుమారుడిగా ఈ లోకములకు వచ్చాడు. ఈ లోకములకు వచ్చి తండ్రి పంపించినటువంటి ఆయన చిత్తాన్ని నెరవేర్చట కొరకే ఈ లోకములోనికి వచ్చాడు. పరలోకమునకు భూలోకమునకు మధ్య ఉన్న వ్యత్యాసముల గురించి భక్తుడైనటువంటి పౌలు గారు ఎలా తెలియజేస్తున్నాడు? పరలోకము నుండి వచ్చినటువంటి వ్యక్తి పరిచయం చేస్తున్నాడు, మరియు భూలోకములను ఉన్నప్పుడు వ్యక్తి ఎలా ఉండాలి అని పరిచయం చేస్తున్నాడు. అదే రీతిగా భక్తుడైనటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గారు కూడా ఇలాగ సెలవిస్తున్నాడు, మనుషుల అందరి పాపముల కొరకై అన్నాడు. మనుషులందరి పాపముల కొరకై వదకు తేబడినటువంటి గొర్రెపిల్లగా మీ మధ్యకు వచ్చి ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా, ప్రభు నామానికి మహిమను కలిగినగాక. అయితే ఇక్కడ కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే, తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని, తండ్రి చూపించినటువంటి సంబంధాన్ని కుమారుడైనటువంటి యేసుప్రభుల వారు ఆ తండ్రి పంపించినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కనపరచట కొరకే ఈ లోకములకు వచ్చాడని ప్రభు నామని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అయితే నిత్యుడగు నిర్దోషినిగా అర్పించుకొనిన మనుషులందరి పాపముల కొరకై సంపూర్ణమైన బలిగా యేసు దేవుని సన్నిధానములో ప్రవేశించాడు. క్రీస్తు రక్త అర్పణ మనుషుల అంతఃకరణాన్ని మార్చివేసే నిత్యమైన అర్పణ కాగా, యాజకులు బలులు అర్పణలు అశాశ్వతమైనవి, బాహ్య సంబంధమైనటువంటి క్రియలు అన్నమాట అవన్నీ కూడా. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, 3 విషయాలుగా మీ ముందుకు ఈరోజు
పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా అంశం ఏంటంటే దహన బలి. మొదటి ఇక దహన బలి, ఒక జంతువుని అన్నాడు హేబెలు తన యొక్క శ్రేష్టమైనటువంటి వాటిలల్లో, శ్రేష్టమైనటువంటి ఆ మందలల్లో తీసుకొని వచ్చి సంపూర్ణముగా బలి అర్పించడం కొరకు ఆ యొక్క ఆ బలిపీఠం పైన పెట్టాడు. ప్రభు కూడా తన యొక్క తండ్రి పంపించినటువంటి విషయం ఏంటంటే నా కుమారుడు సంపూర్ణముగా దహనము కావాలి, సంపూర్ణంగా పని పూర్తి చేయాలి, పరిపూర్ణముగా తన కార్యం చిందించాలి అని ఈ లోకంలోనికి పంపించాడు. నిజమే ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, క్రైస్తవుడు అయినటువంటి క్రైస్తవులు అయినటువంటి వ్యక్తులు మొట్టమొదటిగా దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. ఏంటంటే చదువుని కానీ ఉద్యోగమును కానీ పదవిని కానీ దేన్నైనా సరే ప్రభు కొరకు వదులుకోవటానికి సిద్ధముగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఈయన మాత్రము సంపూర్ణముగా వచ్చాడు, సంపూర్ణముగా సమర్పించాలి, నా శరీరం అంతా కూడా సంపూర్ణముగా ఆయనకి అర్పించాలి, ఆయన్ని మెప్పించాలి, ఆయన రాజ్యంలో వారసులం కావాలి, ఆయనతో నాకు ఉన్నటువంటి ఆ రిలేషన్ని ఎప్పుడు కూడా నేను పోగొట్టుకోకూడదు, ఎప్పుడు కూడా దాన్ని ఆయన నుంచి నా సహవాసాన్ని కోల్పోకూడదు అని ఇక్కడికి ప్రభు అనేటువంటి యేసు ప్రభువుల వారు ఈ లోకంలోకి వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ అనేటువంటి దేవుని సంగం, ఒక్కసారిగా మనం ఆలోచన చేద్దాం. ఏమిటంటే దహన బలి, ఈ దహన బలి అనేది మనము మన కుటుంబ అవసరాల నిమిత్తమో, లేకపోతే ఒక వ్యవసాయంలో కలిసి వచ్చిందనో, వ్యాపారంలో కలిసి వచ్చిందనో, ఇంకా రకరకాలుగా చదువులో మా అబ్బాయి మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చాడను, జాబు మంచి వచ్చిందను ఒక మొక్కుబడి అనేది మొక్కుంటాం మనం. అయితే ఆ మొక్కుబడి మొక్కున్నటువంటి సమయంలోని ఎక్కడో అల్లారుముద్దుగా పెరిగిద్దండి, ఒక యజమానుడి దగ్గర ఒక జంతువు ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది, ఎంతో సక్కంగా యజమానుడితో ఉన్నటువంటి సంబంధం కలిగి ఉంటుంది. అలా కలిగి ఉన్నటువంటి ఆ జంతువు నీ నిమిత్తమై, నీ కుటుంబ నిమిత్తమై నీ ఇంటికి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు మొక్కున్నావు కదా, ఆ మొక్కుబడిని తను చెల్లించాల్సి వచ్చింది, తను నీ ఇంటికి వచ్చి తను రక్తం అర్పించాల్సి వచ్చింది, అంతే కదండి. ఎందుకంటే నీ మొక్కు ముఖము దానికి తెలియదు, నువ్వు మొక్కున్నటువంటి మొక్కుబడి ఏంటో ఆ జంతువుకి తెలియనే తెలియదు. కానీ నీ కోసం, నీ కుటుంబం కోసం, నువ్వు మొక్కుబడినటువంటి మొక్కుబడి కోసం అది బలి కావాలి. అలా బలి అయితేనే, సంపూర్ణంగా అలా బలి అయితేనే నీ కుటుంబంలో నువ్వు కోరినటువంటి కోరిక సార్థకత అది లభిస్తూ ఉంటుందండి. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఏ పాపం చేసింది, ఏ దోషం చేసింది, నువ్వు మొక్కుబడినటువంటి మొక్కుబడికి తను ఎందుకు బలి కావాలి అంటే మనము క్షేమంగా ఉండాలి, మన పిల్లలు క్షేమంగా ఉండాలి, మన వ్యాపారాలు క్షేమంగా ఉండాలి, మన సర్వస్వము కూడా క్షేమంగా ఉండాలని మనం ఏం చేస్తామంటే మొక్కుబడిని మొక్కున్నాము కాబట్టి అది బలి కావాలి. అది బలి అయితేనే నీకు క్షేమం అనేది ఉంటుంది, అది బలి అయితేనే నీ కుటుంబానికి రక్షణ అనేది ఉంటుంది, అది బలి అయితేనే నీవు నీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా క్షేమంగా ఉంటారు. అలా ఉండాలని నీవు దాన్ని బలివేస్తున్నావు అంటే అది కాలు ఇచ్చి సరిపోయిద్దిలే అని అనుకుంటామా? లేనే లేదు. సంపూర్ణంగా దహనం కావాలి, ప్రతిదీ కూడా దహించి వేయాలి, అగ్నిచేత కాల్చబడాలి, అప్పుడే ఆ దహన బలికి విలువ అనేది ఉంటుంది. ఈరోజున ప్రభు అనేటువంటి యేసు ప్రభువుల వారు కూడా నీ కొరకు నా కొరకు అదే రీతిగా
దహన బలి కావాలని ఈ లోకములకు వచ్చాడండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసు ప్రభులు వారు నీ యొక్క కోరికను తీర్చుట కొరకు, నీ సమస్యను తీర్చుట కొరకు, నీ బాధను తొలగించుట కొరకు, నీ పాపమును తొలగించుట కొరకు, నీలోనున్నటువంటి సర్వరోగములను తీసివేయుట కొరకే ఆయన సంపూర్ణముగా దహన బలి అర్పించాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు కావలిగా ఉంచాడు, మరియు నీకు పరిశుద్ధాత్మ సహాయమును కూడా అందించట కొరకే ఆయన నీకు ఒక ఆదరణకర్తని పెట్టి వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయముగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు, నిర్దోషమైనటువంటి జంతువుని అది మత్స ఉన్నా కానీ, కుంటిదైనా కానీ, గుడిదైనా కానీ, లేకపోతే ఇంకేమైనా రకరకాలుగా ఉన్నట్లయితే దాన్ని బలియాలని ఇష్టపడం. ప్రభు కూడా ఈ లోకంలోని 30 సంవత్సరాలు ఆయన జర్నీలోని, ఆయన ప్రయాణంలోని ఎటువంటి మత్సైనను డాకైనను అతని శరీరం మీద కానీ, అతని అవయములో కానీ, తన యొక్క నడిచినటువంటి నడవడికలు కానీ ఎక్కడ కానీ మచ్చలేదు. హల్లెలూయా. అలా మచ్చ లేకుండా ఉండబట్టే మానవాళ్ళందరికీ కూడా ఈ రోజున రక్షణ అనేది లభించింది. ప్రేమ అనేది తెలియదు, తెలియనటువంటి ప్రజలకు ప్రేమను కనపరిచాడు. మొదటిగా నాయకుడైనటువంటి మోషేను పంపించాడు, అతని ద్వారా ఎప్పుడు కూడా ప్రేమ అనేది పంచుదామనే సమయంలోని మానవుడు కాబట్టి కోపం అనేది వచ్చేసింది. మరియు న్యాయాధిపతులను పంపించాడు, వారి వలన కూడా తీర్పు జరుగుతుంది కానీ ప్రేమ అనేది వెదజల్లబడట్లేదు. మరి అదే రీతిగా రాజును పంపించాడు, ప్రజల యొక్క కష్టాలు, ప్రజల యొక్క పాపములు అనేది తొలగిపోవట్లేదు. ఇలాగ చెప్పుకుంటూ ప్రవక్తలను ఇలాగ పంపించినప్పుడు కూడా వారి ద్వారా ఎటువంటి ప్రేమ అనేది ఈ లోకం పైన విస్తరించట్లేదు. ప్రేమ పంచాలంటే ప్రేమ తెలిసిన వ్యక్తి అయితేనే ఆ ప్రేమ గురించి తెలియజేస్తాడు. ప్రేమ తెలియనటువంటి మనుషుల మధ్య ప్రేమను చూపించటానికి ప్రేమమయుడిగా ఆయన ఉద్భవించాడండి. ఎంత గొప్ప త్యాగం చేయటానికి ఈ లోకములకు వచ్చాడు. రాజులకు రాజు అయ్యండి, ప్రభువులకు ప్రభు అయ్యండి, అధికారులకు అధికార అయ్యండి, సమస్తమును కూడా వదిలిపెట్టి ఏంటి చీపురు పుల్ల లెక్క తీసివేసి పరలోకములో రాజుగా సింహాసనం మీద కూర్చొని ఆసీనుడై ఉండాల్సిన ఆయన తండ్రి చిత్తానికి లోబడి ఈ లోకములకు వచ్చాడు. మనమైతే పనికి వెళ్ళినప్పుడు సంపూర్ణ పని చేయాలని ఇష్టపడం, కొంచెం కొంచెం ఇలా చేస్తాం. కానీ ప్రభు బలి అర్పించడానికి సంపూర్ణముగా సజీవయాగముగా తను బలి అర్పించటరికే ఈ లోకములకు వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. క్రైస్తవులు మనము కూడా సంపూర్ణముగా ప్రభు సన్నిధానంకి వస్తున్నాం, సంపూర్ణంగా నేను నీ కొరకు ఉంటాను అంటున్నాం, బాప్తీసం తీసుకుంటాం. కానీ మధ్యలోనే చిన్నగా త్రప్పిపోవటము, బెండుగాటము, ఇలా ఇవి ప్రభుకి దూరం అవుతూ ఉంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బలి అర్పించేది ఏ రీతిగా అయితే నిర్దోషమైనదిగా ఉంటుందో అదే రీతిగా మనము కూడా నిర్దోషముగా ఉండాలి, కలుషితం లేకుండా ఉండాలి, స్వార్థము లేకుండా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే ప్రభు రాజ్యానికి వారసులం అవుతాం. రెండో అంశంగా చూసుకున్నట్లయితే మనకు నైవేద్యం. ఈ నైవేద్యం అంటే తన శరీరమును మానవునిగా ఉండిన తన జీవితమును తండ్రికి అర్పించినాడు. తన శరీరం, ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరము తండ్రి ఇచ్చింది. ఆ తండ్రి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని తనేం చేశాడు, సంపూర్ణముగా నైవేద్యం అర్పించాలి. ఇది నీదయ్యా వస్తువు, నీకు ఇచ్చేసాను, మళ్ళీ నేను దాని నుంచి ఆశించకూడదు. ప్రభు కూడా ఒక మాట అంటాడు, బలి అర్పించినటువంటి బలిని అది ఎవరికి కూడా పుచ్చుకోవటానికి వీల్లేదు. అదే రీతిగా దావీదు కూడా
సన్నిధి దేవుని సన్నిధానంలోని ఆకలితో ఉన్నప్పుడు అతన్ని యాజకుడు అంటాడు, నీవు ఈ 3 రోజుల ప్రయాణములోని అపవిత్రపరచబడ్డావా అంటాడు. అంటే దేవుని యొక్క ఆహారమును భుజించాలన్నా కానీ ఏది ఉండాలి? పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, ఎటువంటి మచ్చలు కానీ ఎటువంటి రోగము కానీ ఉండకూడదు. అలా ఉన్నప్పుడు నైవేద్యం అర్పించేటటువంటి వ్యక్తి ఆ నైవేద్యం దేవునికి ఇష్టకరముగా ఉండదని మన ప్రభు అయినటువంటి యేసు ప్రభులు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అదే అపొస్తలు అనేటువంటి పౌలు గారు కూడా అంటున్నాడు. ఏంటంటే తన శరీరమును మానవులందరి నిమిత్తమై, ఎవరి నిమిత్తమై? మానవులందరి నిమిత్తమై అర్పించట కొరకే వచ్చి ఉన్నాడు. ఈ శరీరాన్ని తను ఏం చేశాడంటే, ఇక నీదే, నా అర్పణ అంతా నీదే అని అంటున్నాడు. 3వ అంశంగా మనము గమనించినట్లయితే, ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా, సమాధాన బలి. ఏం బలి? సమాధాన బలి. ఈ సమాధాన బలి అనేది ఏంటంటే, క్రీస్తు తన తానుగా అర్పించుకునటం ద్వారా తండ్రితో సమాధానం తిరిగి సహవాసం లభించింది. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. 3వ అంశం, సమాధాన బలి. ఆనాడు ఏతేను వనములోని ఉన్నటువంటి సమయములోని 30 సంవత్సరాలు కావచ్చు యవ్వన ప్రాయములో ఉన్నటువంటి ఆదాంని తయారు చేశాడు. తయారు చేసినటువంటి సమయములోని అన్ని రకములైనటువంటి పండ్లను భుజించండి, అన్ని రకములైనటువంటి జంతువులని వాటిని తోని ఆనందపడు అన్నాడు. అలాగనే అక్కడ ఉన్నటువంటి సమస్తం కూడా నీకు లోబడేటటువంటి విధముగా నేను ఇచ్చి వేసాను అంటున్నాడు. గమనించండి, ప్రేమైనటువంటి సంగమ, ప్రేమైనటువంటి పరిశుద్ధులైనటువంటి పరిశుద్ధ సంగమ, ఆ రోజున ఆ వ్యక్తి అయినటువంటి ఆదాము తను పరిశుద్ధముగా ఉండాలనుకున్నాడు. కానీ అవ్వమ్మ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించి వెళ్ళి ఆ పండును కోసుకొని వచ్చి తను తిన్నది, తరువాత తన యొక్క భర్త అయినటువంటి ఆదాముకు కూడా ఇచ్చింది. ఇచ్చి ఆజ్ఞను అతిక్రమించారు ఇద్దరు కూడా. అతిక్రమించినప్పుడు పాపం అనేది శరీరమును ఏలుతూ ఉంటుంది, భయం అనేది ఏలుతూ ఉంటుంది. అలజడులతోని సముద్రపు అలలు ఏ రీతిగా అయితే కెరటములు తగులుతూ ఉంటాయో అదే రీతిగా భయం అనేటటువంటి కెరటములు వారిని వెంటాడుతూ ఉన్నాయి. ప్రభు నుంచి వారు దూరం అవుతూ ఉన్నారు. రక్త సంబంధము తండ్రితోనూ ఉన్నటువంటి రక్త సంబంధం అయితే ఉన్నది, కానీ ఆత్మీయ సావాసం కోల్పోయారు. దేవుడితో డైరెక్ట్గా మాట్లాడే సావాసాన్ని కోల్పోయారు. ఎందుని బట్టి? ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి. మనము కూడా సమాధానము లేని సమయంలోని సమాధానం కావాలని ప్రభు పాదాల సంతకు వచ్చాం. ప్రభు పాదాల సంతకు వచ్చినప్పుడు ప్రభు మనకు అనేక రకముల విధములైనటువంటి సమస్యల నుంచి విడుదల కలిగించాడు, బాధల నుంచి విడుదల కలిగించాడు, నెమ్మదినిచ్చాడు, చక్కటి కుటుంబమునిచ్చాడు, చక్కటి తల్లిదండ్రులనిచ్చాడు, చక్కటి బిడ్డలనిచ్చాడు, చక్కటి జాబునిచ్చాడు, చక్కగా అన్నీ కూడా ఇచ్చి వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇవన్నీ వచ్చినాయి కదా, ఇక నాకు దేవుడు అవసరము లేదు. ఎందుకు? అన్నీ ఉన్నాయి, నాకు దేవుడు అవసరం లేదు. ఆదాం జీవితంలో కూడా అలాగనే జరిగింది. ఏమో నా భార్య ఇచ్చింది కదా, ఆమె మాట ఒకసారి వింటే ఏమవుతుంది అనేసి ఏం చేశాడు? ఆమె మాటను విన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకములో ఉన్నాం. ప్రభు చిత్తంలో నడవాలి. ప్రభు చిత్తం ఏదైతే ఉంటుందో
దాన్ని మనము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కంచిగా వేశాడు. దేవుడు ఏదైనా మనం చుట్టూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కావలిగా ఉంచాడు. ఉంచినటువంటి సమయంలో ఆదాము తన యొక్క స్థానమును కోల్పోయాడు. కోల్పోయిన వెంటనే ఆ రక్త సంబంధం అనేది పోలేదు, కానీ ఆత్మీయ సంబంధం అనేది కోల్పోవలసి వచ్చింది. ఆ కోల్పోయినటువంటి ఆత్మీయ సంబంధాన్ని కలుపుడ కొరకే మన మధ్యకు ఒక అద్వితీయ కుమారుడిగా ఈ లోకములను ఉద్భవించాడు. ఆ యొక్క సహవాసం మళ్ళీ కలుపుకోవాలని, ఆ సహవాసంలోనికి మీరందరు రావాలని, ఆ తండ్రితో మీరు ఐక్యముగా ఉండాలని ప్రభువు ఈ లోకములోనికి వచ్చాడండి. హల్లెలూయా. తను కోల్పోయినటువంటి సమాధానమును తిరిగి సహవాసమును మీరందరూ కూడా కలుపుకోవాలని, తండ్రితో మీకు అనుబంధం కలిగి ఉండాలని ప్రభు అయినటువంటి యేసు ప్రభులు వారు మనకు ఒక మాదిరికరాన్ని చూపించాడండి. ఆ సమాధానం మీకు లభించాలి అని మనందరికి కూడా ఆ శాంతి సమాధానములు ఇచ్చి వేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, మనము మళ్ళీ జారిపోకూడదు. పాపము చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే అంటారు. పాపము కూడా నేను చిన్నదే చేశాను ఇదే చేశాను అని మనము అనుకుంటే అది ప్రభువుని మెప్పించేటటువంటి విధముగా ఉండనే ఉండదు. ప్రభు పూర్తిగా బలి కావాలని వచ్చాడు మనందరి నిమిత్తమై. ఆదాము కోల్పోయినటువంటి స్థానాన్ని మళ్ళీ రెండో ఆదాముగా కలపాలని వచ్చాడు. ఆదాము ద్వారా నెరవేర్చలేని కార్యాలు ఈయన ద్వారా నెరవేర్చి మనకు తండ్రిని పరిచయం చేశాడు. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ సమయంలోని మీకు ప్రభుతో ఉన్నటువంటి సావాసం ఏ రీతిగా ఉన్నది, ప్రభుతో ఉన్నటువంటి సంబంధం ఏ రీతిగా ఉంటుంది. మనకు ఆల్టర్నేట్గా తుమ్ము వచ్చింది, వాటర్ ఎక్కడో తాగామండి, తాగంలోనే ఎంపటిని ఏం చేస్తుంది, తుమ్ము వచ్చేస్తుంది. శరీరం ఏం చేస్తుంది అంటే ఆ వాటర్ వేస్ట్ వాటర్ మీ శరీరంలోకి వచ్చింది, కొత్త వాటర్ వచ్చింది అని ఏం చేస్తుంది అంటే అది గ్రహించుకోదు. ఆ శరీరం అలా గ్రహించుకోనప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి అన్నీ కూడా మనం ఎందుకు గ్రహించుకోవాలి. తామర పువ్వు చూడండి, అది ఎప్పుడు కూడా నీటిలోనే ఉంటుంది. ఆ ఉదయకాల సమయం ముందు నీటి బిందువులు దానిపైన పడుతూనే ఉంటాయి, కానీ ఏం చేస్తుంటుంది, ఇలా జలతరిస్తూ ఉంటుంటుంది. మనము కూడా ఈ లోకం అనేటటువంటి నీటిలో ఉన్నాం. తామర పువ్వు లెక్క వాటిని గ్రహించకూడదు. గ్రహించినట్లయితే నీ ఆత్మీయ జీవితము కోల్పోయిన వారుగా ఉంటాం. ఆత్మీయతలో ఎదగాలంటే మనము, మన కుటుంబము, మన బిడ్డలు అందరము కూడా ఆత్మీయతలో ఎదగాలంటే ప్రభు పాదాల సంతకు రావాలి, ప్రభు దగ్గర నేర్చుకోవాలి, ప్రభుతోని సహవాసాన్ని సమాధానమును పొందుకోవాలి. అదే మనకు పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యకి ఆదరణకర్తగా మనందరినీ కూడా నడిపించగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఎంతో ఉన్నా ఏవి ఉన్నా కానీ ప్రభు రాజ్యాన్ని మనని చేర్చలేవు. ఏమున్నా కానీ ప్రభు రాజ్యాన్ని చేర్చలేవు. ఒక్కటే నిన్ను నన్ను ప్రభు రాజ్యానికి చేర్చగలవు. విరిగి నలిగిన హృదయం ఏదైతే ఆయన కాడుకొచ్చి నిత్యరాజ్యానికి వారసులుగా పిలువబడతారు. ఆయన రాకడలోని మనందరము కూడా ఆయనతోని ఉండేటటువంటి వారముగా ఉంటాం. అందరము కూడా అలా ఉండాలని ప్రభునామును మీ అందరికి కూడా ప్రేమతోనే తెలియజేస్తున్నాను. ప్రేమమయుడు కాబట్టి మనము ఇతరులకు ప్రేమను పంచేటటువంటి వారముగా ఉండాలని మీ అందరికి కూడా ప్రేమతోనే తెలియజేస్తూ ఉన్నాను. ఈ దీని యొక్క సేవకుణ్ణి అంతగా హెచ్చించినటువంటి ఆ యేసయ్యకే మహిమయు ఘనతయు ప్రభావములు కూడా అన్నీ ఆయనకే చెల్లునగాక. మనందరము కూడా, మీరు కూడా
ఆత్మీయతలు ఎదగాలన్నా, ఆత్మీయ జీవితంలోని ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలన్నా ప్రభు సన్నిధానంలోనికి రావాలని ప్రభువు నామును మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అందరము కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మీ బాధలు ఏమున్నా, మీ సమస్యలు ఉన్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా అవన్నీ కూడా యేసయ్య ఈ క్షణమే తొలగించే రీతిగా ప్రార్థన మీ అందరి కోసం నేను చేయాలని ఇష్టపడుతున్నాను. అందరము కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధమైన నీ సంకల్పమైన నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి నీకెంతగానో లెక్కలేని స్తోతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఏ బిడ్డ అయితే ఏ సమస్యలు ఉన్నా కానీ నీ నామలా సమస్యను తీసివేయమని అడుగుతున్నాను దేవా. అయా కుటుంబంలోని శాంతి సమాధానం లేకుండా తండ్రి, శాంతి సమాధానం ఇవ్వమని అడుగుతున్నాను దేవా. అపవాది తంత్రం నుంచి విడుదల కలిగించమని అడుగుతున్నాను దేవా. మరి అదే రీతిగా తండ్రి, అనేకమైనటువంటి రోగములతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి, వారిని ఇప్పుడే ముట్టుము తాకము స్వస్థపరచమని అడుగుతున్నాను దేవా. వెన్నునొప్పితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, ఇప్పుడే అయా నీ నామంలో ఆ వెన్నొప్పు నుంచి విడుదల కలిగించమని అడుగుతున్నాను దేవా. గడ్డల నుంచి విడుదల కలిగించమని అడుగుతున్నాను దేవా. క్యాన్సర్ నుంచి విడుదల కలిగించమని అడుగుతున్నాను దేవా. మరి అదే రీతిగా తండ్రి, ఈ లోకములోని తండ్రి అనేకమైనటువంటి విధములుగా జాబులకై ప్రయత్నం చేస్తే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని బిడ్డలు ఎంతోమంది ఖాళీగా అనేకమైనటువంటి వ్యసనములకు బానిసలైతూ అనేకమైనటువంటి కార్యక్రమాలలో చెడు పనులకు లోనవుతూ ఉన్నారు తండ్రి. ఆయా వారికి సకాలంలో జాబ్ వచ్చేలాగిన ఆ యొక్క వ్యసనం నుంచి విడుదల కలిగించమని అడుగుతున్నాను దేవా. మరి అదే రీతిగా తండ్రి, ఈ లోకములో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మార్చండి తండ్రి. ఈ భారతదేశానికి కావలిగా ఉంటున్నట్టు ప్రతి సైనికుని, వారిని వారి కుటుంబాలని కూడా రక్షించమని అడుగుతున్నాను దేవా. పోలీసు వ్యవస్థను కూడా రక్షించమని అడుగుతున్నాను దేవా. మరి అదే రీతిగా తండ్రి, అధికారులకు కూడా మార్చమని అడుగుతున్నాను. అధికారుల యొక్క కుటుంబాలను కూడా కాశీ కాపాడమని అడుగుతున్నాను దేవా. మరి అదే రీతిగా తండ్రి, ఈ యొక్క మన్నా ఛానల్ దినదినము కూడా అభివృద్ధి అవ్వలాగిన సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. ఈ యొక్క మన్నా ఛానల్కు ఆర్థిక ఇవులు, ఆర్థిక ద్వారములను కూడా తెరిపించి ఈ యొక్క ఛానల్ ఈ యొక్క గ్రామమే కాకుండా ఈ దేశం అంతట్లో కూడా విస్తరించలాగిన ఛానల్ బాగా అభివృద్ధి చెందులాగిన సహాయం చేయమని, ఈ మన్నా ఛానల్కు ప్రతి ఒక్కరు కూడా దేవా వీక్షించేలాగిన సహాయమును కూడా దయచేయమని మా ప్రాణాదరిని యేసే శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి అతివేనంత అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమును మీ అందరికి కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నామండి. భారమైనది, ప్రయాసమైనటువంటి ఈ యొక్క సమయంలోని మేమెంతో సమయమును వెచ్చించి మీ అందరు క్షేమం కొరకు, మీ అందరు బాగోగుల కొరకు మేము ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఉంటూ దేవుని కొరకై, దేవుని రాజ్యం కొరకై మిమ్మల్ని అందరిని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఛానల్ను బలపరచండి, మనము కూడా బలముగా ఉండండి. నాకిచ్చి శోధించిన ఎడల ఆకాశపు వాకిట్లు పట్టజాలనంట దేవుని కూడా దేవుడు కుమ్మరిస్తూ అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఆయనకిచ్చి ఆయన సంతోషపరుద్దాం. మనందరము కూడా బలముగా ఉందాం. మన చుట్టుపక్కల వారిని అందరినీ కూడా ప్రభు రాజ్యానికి వారసులంగా చేద్దాం. మనం తీసుకున్నటువంటి రక్షణను అందరికి కూడా పంచుదాం. అదే నిజమైనటువంటి క్రైస్తవ ఆత్మీయమైనటువంటి జీవితం. అది ప్రభువులో ఉన్నది. ప్రభువును నువ్వు కలిగి ఉన్నావు, నీవు కూడా అది పంచాలని మీ అందరికి కూడా ప్రభునామంలో ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు కూడా దీవించనుగాక. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండనుగాక. ఆమేన్.